Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కత్తి పట్టిన పరిటాల వారసుడు కొడుకును చూసి షాకైన శ్రీరామ్. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ కుమారుడు అన్నప్రాసన జరిగింది. కుటుంబ సభ్యులు బంధువులతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ శుభకార్యానికి హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అన్నప్రాసన రోజు శ్రీరామ్ కుమారుడు రవీంద్ర కత్తి పట్టాడు. పుస్తకాలు, డబ్బులు, మిగిలిన వస్తువులు కాకుండా నేరుగా వెళ్లి కత్తిని తాకాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కుమారుడు అలా కత్తి పట్టుకోవడంతో శ్రీరామ్ కూడా ఒకంత అవాక్కయ్యారు. ఆయన హావభావాలు చూసి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నవ్వుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన నవంబర్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శుభవార్త విన్న కొద్ది గంటల్లోనే శ్రీరామ్కు మరో తీపి కబురు పార్టీ నుంచి అందింది. ఆయనకు పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్రీరామ్ తన వారసుడికి తండ్రి పరిటాల రవీంద్ర పేరు పెట్టారు. ఇప్పుడు అన్నప్రాసన చేశారు. పరిటాల శ్రీరామ్ ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నా 2019 ఎన్నికలలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తన తల్లి పరిటాల సునీత బదులు అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాప్తాడు నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూరి బీజేపీలో చేరడంతో చంద్రబాబు ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా పరిటాల కుటుంబానికి అప్పగించారు. దీంతో రెండు నియోజకవర్గాల బాధ్యతల్ని శ్రీరామ్ చూసుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు.